గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో నిర్వహిస్తున్న అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసే ప్రసంగాన్ని గురువారం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. नमस्कार. गुजरात के गवर्नर श्री आचार्य देवव्रत जी, गृह और सहकारिता मंत्री श्री अमित भाई शाह, केंद्रीय कृषि और किसान कल्याण मंत्री नरेंद्र सिंह तोमर जी, गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी, अन्य सभी महानुभाव, देश के कोने कोने से हजारों की संख्या में जुड़े मेरे किसान भाई और बहनों, देश के कृषि सेक्टर, खेती, किसानी के लिए आज का दिवस बहुत ही महत्वपूर्ण है. मैंने देश भर के किसान साथियों से आग्रह किया था कि नेचुरल फार्मिंग के नेशनल कॉन्क्लेव से जरूर जुड़े. और जैसा भी कृषि मंत्री तोमर जी ने बताया, करीब करीब 8 करोड़ किसान टेक्नोलॉजी के माध्यम से देश के हर कोने से हमारे साथ जुड़े हुए हैं. मैं सभी किसान भाई बहनों का स्वागत करता हूं, अभिनंदन करता हूं. मैं आचार्य देवव्रत जी का भी हृदय से अभिनंदन करता हूं. मैं बहुत ध्यान से एक विद्यार्थी की तरह आज मैं उनकी बातें सुन रहा था. मैं स्वयं तो किसान नहीं हूं, लेकिन बहुत आसानी से मैं समझ पा रहा था कि प्राकृतिक कृषि के लिए क्या चाहिए, क्या करना है. बहुत ही सरल शब्दों में उन्होंने समझाया है और मुझे पक्का विश्वास है आज का उनका ये मार्गदर्शन, और मैं जानबूझकर आज पूरा समय उनको सुनने के लिए बैठा था, क्योंकि मुझे मालूम था कि ओमिक्रॉन वेरिएंट अति वेगंगा విస్తరిస్తుందని, దీన్ని బట్టి ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమవుతుందని ప్రజా ఆరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అజాగ్రత్త వ్యవహరిస్తే రేపొద్దున మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ బంధువులే, అలాగనే మీ తోటి మనుషులే ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దంటే మాస్క్ మనం అందరం కూడా 100% మనం కంప్లైన్స్ ఇచ్చేసుకోవాలి. సో దానికోసం ప్రభుత్వము, అలాగనే పోలీస్ డిపార్ట్మెంటు, లోకల్ బాడీసు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మాస్ కంప్లైన్స్ లాస్ట్ 1 వీక్లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 50% వరకు ఇప్పుడు చేరుకున్నాం. వచ్చే రోజుల్లో దీన్ని మనం మాస్ కంప్లైన్స్ వచ్చేసి 100% కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మాస్క్ ధరించడం ద్వారా, సామాజిక దూరం పాటించడం ద్వారా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సుమారు 90% పైగా కూడా మనం ఈ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేస్తున్నాం. అలాగనే ఒమిక్రాన్ నుంచి కూడా ఆల్రెడీ క్లియర్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. మన దగ్గర డేటా అవైలబుల్ ఉంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ని కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ అయితే అన్ని రకాల వేరియంట్లకి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, అలాగనే సమావేశాలు, ఉత్సవాలు ఏవైతున్నా వీటన్నిటికీ అవసరమైతే తప్పితే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, వీటి ద్వారా వీటితో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తప్పకుండా మనం స్టాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు ఒక 2 పాజిటివ్ కేసులు, ఒకటి కెన్యా నుంచి, ఇంకోటి సొమాలియా నుంచి వచ్చిన వ్యక్తుల్లో మనం నిర్ధారించుకున్నాం. కాబట్టి ఇంకా కూడా అంటే మన ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది, మనం ఎంత ఫాస్ట్గా, ఎందుకంటే 12 తారీఖు మన కేసులు వస్తే వితిన్ 36 అవర్స్లో మనం ఈరోజు ఈ జీనోమ్ సీక్వెన్స్ సంబంధించి రిపోర్ట్స్ని మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు మొత్తం మీద నిన్న 80 మందితో కలుపుకుంటే సుమారు 5,396 మంది మనకి ఎట్రిస్ కంట్రీస్ నుంచి రావడం జరిగింది.
వీళ్ళలో మొత్తం మీద కోవిడ్ పాజిటివ్గా 18 మంది రావడం జరిగింది. దీంట్లో 15 ఒమిక్రాన్ వేరియంట్కి నెగిటివ్గా, అలాగనే కేవలం మన దగ్గర దిగిన తర్వాత వచ్చిన వాళ్ళు 3 పాజిటివ్గా, 2 మన నగరంలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు దేశస్తులు, అలాగని ఇంకో వ్యక్తి వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి, అతను ఇమీడియట్గా ఆ ఫ్యామిలీ అంతా కూడా వెస్ట్ బెంగాల్కి ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి వచ్చిన తర్వాత ఈరోజు పొద్దున్నే ఇంత అర్జెంటుగా మీకు వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అంటే మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకి కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వాలి. ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దు. ఓకే, ఆల్రెడీ అందరం మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఇంకా కూడా ఇలాంటి అసత్య వార్తలు, ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఇంటర్నెట్ న్యూస్ ఏదైతే ఎవరైతే కొంతమంది వ్యక్తులు స్ప్రెడ్ చేస్తున్నారో, వాళ్ళ సొంత ఇవి పెంచుకోవడం కోసం ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, దయచేసి అలాంటి వాటి నమ్మొద్దు. ఎందుకంటే ఇంకొకసారి కూడా క్లియర్గా లాస్ట్ సెకండ్ వేవ్లో కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది, ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసే వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం, ఇంతకుముందు కూడా చేసుకున్నాం. వాళ్ళు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, మళ్ళీ అలాంటి ప్రచారాలు చేస్తే మళ్ళీ మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారం వెనకాడం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం భాజపాపై ముప్పిట దాడికి పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని తెరాస భావిస్తుంది. ధాన్యం కొనుగోలు, సింగరేణిగన్ల ప్రైవేటీకరణ వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు చేస్తుంది. దళిత బంధు పథకం ఆగిపోయినట్టేనన్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టేలా ప్రణాళికలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం 15 జరగనుంది. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు, జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశానికి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వంపై పోరు, దళిత బంధు, ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ప్రధాన అంశాలపైన కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశమైన మరుసటి రోజునే మంత్రులు, కలెక్టర్లతో సీఎం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి సీఎం జిల్లాల బాట పట్టనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తెరాస జిల్లా కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 19వ తేదీన వనపర్తి జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనంతో పాటు కొత్త మార్కెట్ యార్డును సీఎం ప్రారంభిస్తారు. 2 పడకల గదుల ఇళ్లను కూడా ప్రారంభిస్తారు. ఈ నెల 20వ తేదీన జనగాం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. నూతన కలెక్టరేట్తో పాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. జగిత్యాల, నిజామాబాద్తో పాటు మరిన్ని జిల్లాల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన ఓట్లు పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు సాధించిన ఖమ్మం, మెదక్ అభ్యర్థులను ఆయన అభినందించారు. వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలన్న చట్టం ఉండగా, ఆ కనీస వయస్సును 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశంలో అబ్బాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్ళు, అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ళుగా ఉంది. అయితే గత కొంతకాలంగా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఈ అంతరం తొలగించాలని అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిల కనీస వివాహ వయసు తక్కువగా ఉండటం వారి కెరీర్కు అవరోధంగా మారుతుందనే వాదనలున్నాయి. అంతేగాక దీనివల్ల చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయసు కూడా 21 ఏళ్లకు పెంచాలని పలువురు కోరారు. ఈ అభ్యర్థనలను పరిగణించిన కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం ఉందని గతేడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ తెలిపారు. ఇందుకోసం గతేడాది జూన్లోనే నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. దీనికి జయ జైట్లీ నేతృత్వం వహించగా ప్రభుత్వ నిపుణులు డాక్టర్ వికే పాల్, ఆరోగ్య, శ్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టాన్ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఎవరైనా జైల్లో పెట్టడానికి దీన్ని ఆయుధంగా వాడుకోకూడదని ఈడీకి సూచించింది. అలా చేస్తే చట్టం విలువ తగ్గిపోతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. His book gives insights into what all has gone wrong with the fragile ecosystem spread over Chittoor, Nellore, Prakasham, Kadapa and Kurnool districts of Andhra Pradesh. Red sandals thrive in this habitat till a few decades ago. Now it is facing the threat of extinction. Like all good things in this world, Red sandals also fell prey to the greed of man. Sudhakar explains as how to the high and mighty fuel this project of destruction. The destruction not only of the red sandals species, but the ecosystem as a whole. This species is known for preventing forest fires from spreading the invulnerable forests of Seshachala Hills. Consequences of this ecological destruction there are for us to see is a global phenomenon. The need of the hour is to address these issues locally. According to an estimate presented by the author, in the last 2 decades, nearly 60 lakh red sandals trees were cut. Smuggling from the forest area spread over 5,30,097 hectares resulted in the arrest of 2,000 persons from the neighboring state alone. Many have lost lives. Law breakers as well as enforcing of the law suffered fatalities. The author rightly named the book Blood Sandals, as smuggling of this high valuable timber has led to unprecedented bloodshed. It is second only to sandalwood smuggling perhaps. As the author mentions, the Andhra Pradesh Forest Act was amended. ఇరు దేశాల నడుమ స్నేహపూరిత సంబంధాలు మరింత బలోపేతం కావాలని భారత్, బంగ్లాదేశ్ ఆకాంక్షించాయి. బంగ్లాదేశ్ స్వాతంత్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఢాకా చేరుకున్నారు.